నాది ఒక ప్రత్యేకమైన హిస్టరీ. చిన్నతనంలో నేను అసలు భోజనం చేయలేదు. పుట్టిన కాడి నుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకు రైస్ తినలేదు నేను. అంటే మీరు 20 సంవత్సరాల వరకు భోజనం చేయలేదు? అసలు రైస్ తినలేదండి. అంటే ఎప్పుడు పాలే తాగారా? ఎప్పుడు పాలేదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు మీకు తెలుసు కాబట్టి పాలేదు. తర్వాత అన్నం తినాలి. ఈ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక మ్యారేజ్ ప్రపోజల్స్ ముందు అలవాటు చేసుకున్నాను అన్నాం. ఎందుకు అన్నం తింటేనే పిల్లలు ఇస్తారా? పిల్లలు ఇస్తారు అని నిజంగా నిజం కూడా అంతే. నిజం కూడా అంతే. మేడం పెళ్ళైన తర్వాత కూడా అలాగే చేశారా? నాకు అన్నం తిన కేవలం పాలు మాత్రమే తాగుతారు అనేసి. ఈ మధ్యాహ్నం రైస్ అని ఈవినింగ్ ఏమో టిఫిన్ తీసుకుని పాలు తాగుతాం. చాలా మంచి విషయం చెప్పారు. అసలుకి 20 సంవత్సరాల వరకు అన్నం తినని ఏకైక ఎమ్మెల్యే మీరు. తర్వాత ఇప్పుడు అసలు పార్టీ అంటే తెలియదు, రాజకీయం అంటే తెలియదు, వాస్తవంగా వ్యాపారమే మీకు తెలుసు. అలాంటప్పుడు మీ రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేశారు? 2008లో మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు భీమవరంలో అర్బన్ బ్యాంకు ఖాతాదారులు ఆయన ఎందుకు వ్యతిరేక గ్రంథి శ్రీనివాస్ గారిని ఎందుకు వ్యతిరేకించారు? వాళ్ళ నాన్నగారు ఆయన సుమారుగా 40 కోట్ల రూపాయలు పట్టి ఆ రాత్రి తెల్లారి నామినేషన్ అనగా ఆ రాత్రి వీరు చేసిన పొరపాటు పని ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుని వీరిని పక్కకు పెట్టడానికి కారణం అని అదని నాకు తెలిసింది. అయితే మీరు రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వైసీపీకి కాకుండా టీడీపీ వైపు ఎందుకు చూశారు? వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఎమ్మెల్యే గారు అంటే ప్రతి విషయానికి పర్సంటేజ్లు అడుగుతారు సార్, మీరు అడగట్లేదు. నిజాయితీలో రాష్ట్రంలో మొదటి స్థానం వచ్చింది నాకు. అంటే మిగతా వాళ్ళంతా నిజాయితీకి లేరంటారా? వాళ్ళు రెండో స్థానం అవ్వచ్చు కదా. అంటే మీరు నిజాయితీలో ముందుంటే వాళ్ళు రెండో స్థానంలో ఉన్నారంటే వాళ్ళు కొద్ది నిజాయితీని పక్కన పెడుతున్నారు అని భావిస్తావచ్చా? అసలు దాంట్లో అనుమానం ఎంతమంది ఉంటారా అని నేను క్లియర్గా చెప్పలేను. కానీ ఇంత నిజాయితీ గురించి మాట్లాడే మీరు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే విజయాలు సాధిస్తున్నారా? లేదు, ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టే విజయం సాధిస్తున్నారు, దాంట్లో సందేహం. మళ్ళా డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నారు? అప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు, ఏం చేస్తాం? ప్రజల కోరిక ప్రకారం మనం నడవాలి కదా. అభివృద్ధి కావాలనుకుంటే నాకు ఓటేంటి, డబ్బును చూడొద్దండి అని మీరు అనొచ్చు కదా. ప్రజలకి 10 రూపాయలు పట్టుకెళ్ళి నువ్వు ఓటేయమని నేను ఆశ చూపితే అలాంటప్పుడు నోట్లు ఇవ్వందుకు ఇవ్వడము, ప్రత్యర్థి ఇచ్చినా కూడా మీరు నేను ఇవ్వను, నా ప్రజలు నా వాళ్ళు నా వైపు ఉన్నారు, నన్ను గెలిపిస్తారని ఎందుకు ధీమాగా ఉండలేకపోతున్నారు? మీరు అంటున్నట్లుగా హైదరాబాద్ తరహా రాజధాని వస్తుందని ఆశిస్తున్నారా? నేను కళ్ళలో కూడా ఊహించను. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ తరహాలో వస్తుంది. ఏ తరహాలో వచ్చినా కూడా మా తరం అయితే చూడదు. అది దాంట్లో నాకైతే ఆ నమ్మకం ఉంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నుంచి మీకు పిలుపు వస్తే ఆ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? నేను ఇప్పటి వరకు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి రావాలి, ఆ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి రావాలి నేను ఎప్పుడు అనుకోను. నా అదృష్టం ఏంటంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే అయితే ప్రస్తుతం మీ పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలవలేదు, ఆయన వచ్చి మమ్మల్ని గెలిపించడం ఏంది, వాళ్ళందరినీ గెలిపించలేనోడు మమ్మల్ని ఏంది గెలిపించినాడు, అదంతా శుద్ధ అబద్ధము అని భావిస్తుంది. ఆయనకి ఆ యోగం ఉంటే అవుతాడు, యోగం లేకపోతే అవడు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం పైన మీ కామెంట్? ఒక్కొక్కసారి ఆలోచన రహితంగా కూడా ఆయన చేస్తున్నాడు. చెల్లో కాపు అని పెట్టి తుందిలో మరి ఆ రోజు రైలు తగలబెట్టడం అనే కార్యక్రమం చాలా దురదృష్టకరమైన సంఘటన. మరోసారి కూడా కాపులను బీసీ జాబితాలో చేర్చని పక్షంలో మరోసారి కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది. అలాంటిది ఏమీ లేదు, అంత ఉద్యమం ఏం కూడా జరగదు. ప్రస్తుతం మీ ఇంట్లో కొత్త నోట్లు ఎన్ని ఉన్నాయంటారు? నా జేబులో ఇప్పుడు 2000 3000 ఉన్నాయి. 24000 ఎస్బీ అకౌంట్లో నాకు వచ్చి జీతం రాజేస్తే 24000 నెలకిస్తే. ఇంత వ్యాపారవేత్తగా పేరు గాంచిన మిగతా డబ్బు లేదంటే ఎవరైనా నమ్ముతారా? వ్యాపారం చేస్తున్నప్పుడు డబ్బు వస్తుంది కదా. 10 రూపాయలు నా దగ్గర ఉంటే 2 రూపాయలు అప్పు చేసి బినామీలు పెరిగింది. మరోసారి గ్రంథి శ్రీనివాస మీరు ప్రత్యర్థి అయితే గెలుస్తామన్న ధీమా మీకుందా? నా జాతకంలో సీటు అనేది అడగను, అడిగిన తర్వాత ఓటమి అనేది ఉండదు. నేను పొలపర్తి అంజబాబును
భీమవరం ఎమ్మెల్యేను మీరు హైడ్రోనిస్ట్ చూస్తున్నారు.